ఎంన్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ఆంధ్రప్రదేశ్ లో పేదలకు అందని కరోనా సాయం ఎవరి చావు వారు చావాల్సిందే అనే తీరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరు ఉందని రాజమహేంద్రవరం పట్టణంలో మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు జగన్ ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు వాళ్ళందర్నీ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది మీరేదో సంక్షేమ కార్యక్రమాల ద్వారా మీరేదో కార్యక్రమాలు చేస్తా ఉన్నారు మీరు అది ఓట్ బ్యాంక్ పొలిటిక్స్ గా మీరు చేస్తా ఉన్నారు మేము కోరేది ఏంటంటే సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు ఏదైతే కార్మికులు గాని లేకపోతే ఉపాధి కోల్పోయిన వాళ్ళకి సహాయం చేయండి అని చెప్పి తెలియజేస్తూ అలాగే ఇప్పుడు ఈ రోజున ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు కూడా మనం ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రభుత్వం 10 లక్షలు ఇస్తానని అంది ఈ రోజు దాకా సహాయం అందిన వాళ్ళు ఎవరు కూడా లేరు దాంట్లో కూడా షరతులు పెట్టారు 18 వేలు దాటిన వాళ్ళకి ఇది వర్తించదట 18 ఏళ్ళు దాటిన వాళ్ళంటే మగవారికి ఉద్యోగాలు ఆడవాళ్ళకి పెళ్ళి అయిపోతుందని మరి ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు కలకంటున్నారేమో మాకు అర్థం కావట్లేదు కానీ 18 ఏళ్ళు దాటినా కాదు పెళ్ళి అవ్వని వరకు ఉద్యోగాలు లేదన్నది మీ వాలంటీర్ వ్యవస్థ ఉంది వెరిఫై చేసుకోండి వాళ్ళందరికీ కూడా ఈ 10 లక్షలు వర్తించే విధంగా మీరు కార్యక్రమం తీసుకోవాలి ఇప్పుడు పేద రాష్ట్రం లాంటి బీహార్లోనే మృతుల కుటుంబాలకి 4 లక్షలు ఇచ్చేస్తున్నారు ఇవ్వడం జరుగుతూ ఉంది కార్యక్రమం జరుగుతూ ఉంది ఇప్పుడు మనమేమో వెరిఫికేషన్లో ఉన్నాం ఇంకా అది ఇప్పుడు దాకా ఇవ్వనే ఇవ్వలేదు ఇవన్నీ కూడా చెయ్యాలి ఎందుకంటే ఏం చెప్పినా తెలుగుదేశం పార్టీ రాజకీయం అంటున్నారు ఈరోజు అన్న క్యాంటీన్లే ఉండుంటే ఈరోజు నా పేదవాడికి ఆకలి తీరేది గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఎంతోమంది వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం పడిగాపులు కాస్తూ ఉన్నారు వాళ్ళకి తిండి కూడా పెట్టేవారు లేదు అదే అన్న క్యాంటీన్ ఉండుంటే ఈరోజు వాళ్ళ ఆకలి తీర్చే పరిస్థితులు మనం చూసేవాళ్ళం ఈరోజు చంద్రన్న బీమాను తీసేశారు కొనసాగించానన్నారు ఈ రోజు దాకా ఏం జరిగిందో ఆ బీమాకు తెలియదు అది నిజంగా ఉండుంటే ప్రజలకు ఒక ధీమాకే ఉండేది ఇవన్నీ కూడా ఆలోచించాలి ఈ రోజున స్మితా కేర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ముందుకొచ్చి ఈ యొక్క ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ని భవానీ చారిటబుల్ ట్రస్ట్ యొక్క సహకారంతో ఈరోజు రాజమహేంద్రవరంలో ఎవరికైతే ఆక్సిజన్ అవసరం ఉందో వాళ్ళందరికీ కూడా ఇవి సాయం చేసే విధంగా ఉచితంగా మళ్ళా చెప్తా ఉన్నాం ఉచితంగా వాళ్ళందరికీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఇది ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు సంప్రదించగలరు మేమే దాన్ని ఒక వ్యవహారం కూడా చేస్తూ ఉన్నాం డాక్టర్స్ ఏదైతే నిపుణులు ఉన్నారో వాళ్ళ యొక్క సహకారంతో చేస్తూ ఉన్నాం ఎందుకంటే దీంట్లో కొద్దిగా నాలెడ్జ్ కూడా ఉండాలి ఏదైతే యాల ప్రదీప్ కుమార్ గారు ఉన్నారో డాక్టర్ గారు ఆయన యొక్క టీం సహకారంతో వీటన్నిటిని కూడా పెడతా ఉన్నాం అందుబాటులో ఉంటా ఉన్నాయి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరూ కూడా సంప్రదించి దీన్ని సద్వినియోగం పరుచుకోవాలని ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ఏదైతే స్మిత గారు ఉన్నారో ఒక సామాజికవేత్తగా అలాగే ఒక ఆర్టిస్ట్గా కూడా ఆవిడ సినీ రంగంలోని అందరికీ కూడా సుపరిచితులే ఆవిడ చేస్తున్న కార్యక్రమాన్ని అభినందిస్తూ ఇలాగ స్వచ్ఛంద సంస్థలు ఇంకా ముందుకు రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి.